కూడంగల్ అనే కార్యక్రమం చేపట్టారు. చలో కూడంగల్ రేవంత్ రెడ్డి, మిస్టర్ రేవంత్ రెడ్డి, మీ కూడంగల్ లో ఎన్ని స్కూళ్ళు ఉంటే నా నంది పెట్లు అన్ని స్కూల్ కావాలి, నా ఆర్మూర్ అన్ని స్కూల్ అని, మీ కూడంగల్ ఎన్ని ఉంటే అన్నిలో నాకు కావాలి. ఈ 3 నెలల్లో 3,000 కోట్లు దోషకపోయిన ముఖ్యమంత్రి ఆ కూడంగల్కు. ఇప్పుడు జరిగే సంగ్రామంలో ఇక్కడ బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ ఢిల్లీ వచ్చేది లేదు. దయచేసి నన్ను ఈ మాట వినండి, కాంగ్రెస్ ఢిల్లీలో రాదు, బీఆర్ఎస్ ఇక్కడ రాదు, లేదు. కాబట్టి ఉన్నది ఒకటి భారతీయ జనతా పార్టీ ఒకటే. ఈ దేశం ఉండాలా, ప్రపంచమంతా మన భారతీయుల గౌరవం నిలబడాలన్నా, ఈ దేశంలో మన మానవత్వంతో బతకాలన్నా, గౌరవంగా బతకాలన్నా, అభివృద్ధి తెచ్చుకోవాలన్నా మనకున్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఆ సోదరుడు కాబోయే కేంద్ర మంత్రి మళ్ళా కొద్ది చెప్తున్నాను, నా కూడ నా సోదరుడు కేంద్ర మంత్రి అని ఈ ఎవరు ఎన్ని పిల్లలు విన్నా ఢిల్లీకి రైలు సచ్చారు నా సోదరుడు కేంద్ర మంత్రి అవుతాయి. మాకు శక్తి ఉంది, ఆ దమ్ ఉంది, ఆ ధైర్యం ఉంది, 600 గజ మీద వీల్చిన గాలిలో ఉన్న శక్తి ఉంది. కాబట్టి ఒక్కసారి ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ సమ్మేళనం 50,000 ఓట్లు వీళ్ళ తీసుకొని రాకపోతే అప్పుడు మీద 50,000 మెజార్టీ తీసుకొచ్చి తెలంగాణ 6-3 అంటే ఇది ఆత్మాభిమానము గడ్డాన్ని నిలిపిద్దాము, ఇది బీజేపీ అడ్డాన్ని నిలిపిద్దాము. కమలమే ఈ దేశానికి రక్ష, ఈ కమలమే ధర్మానికి రక్ష, ఈ కమలమే నంది పేరుకి రక్ష. కాబట్టి దయచేసి ఒక్కసారి జరిగే ఈ సంగ్రామంలో కమలం గుర్తుకు ఓటేసి మొత్తం 600 మెజార్టీ నుంచి 50,000 ఓట్ల మెజార్టీ ఇప్పించి మన సోదరుడు మన బిడ్డ ధర్మపురం గెలిపించుకొని తెలంగాణకి తెలంగాణ అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను. ఓ భారత్ మాతాకి జై.